అనగనగా ఒక ఊరు, ఆ ఊరంతా తాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఆ ఊళ్ళో చాలా మంది తాళ్ళ మీదే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. సుమారు 100 సంవత్సరాల నుండి తాళ్ళను తయారు చేస్తూ ఉండడం వల్ల, అలాగే ఇక్కడ ఒక రేవు ద్వారా చాలా రాష్ట్రాలకు జిల్లాలకు తాళ్లను ఎగుమతి చేస్తూ ఉండడం వల్ల ఈ గ్రామానికి తాళ్ళరేవు అని పేరు వచ్చిందట. అలాంటి తాళ్ళరేవు గ్రామం గురించి ఈ వీడియో. ఈ తాళ్ళరేవు అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని ఒక మండల కేంద్రం. ఈ తాళ్ళరేవు అనే గ్రామం యానం పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలోను, అలాగే కాకినాడ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ అర్థ శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని తాళ్ళరేవు అనే గ్రామం చూడడానికి వచ్చామండి. ఈ తాళ్ళరేవు అనే గ్రామం పచ్చని పంట పొలాల మధ్యలో ఉన్న ఒక అందమైన పల్లెటూరు. ఈ గ్రామ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది తాళ్ళు తయారు చేసే విధానం. ఆ ఊళ్ళో ఒక్కరు కాదు ఇద్దరు కాదు, మొత్తం ఊరంతా తాళ్ళు తయారు చేస్తూ ఉంటారనండి. ఆ తాళ్ళ మీదే ఆధారపడి చాలా కుటుంబాలు అయితే జీవనం సాగిస్తుంటాయి. అటువంటి తాళ్ళరేవు అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. యాక్చువల్గా మనం ఈ తాళ్ళరేవు అనే గ్రామంలో వరి పంట పండించే ప్రాంతాలకు అయితే రావడం జరిగింది. ఇవన్నీ వరి పండించే ప్రాంతాలే. ఇక్కడ లొకేషన్ అయితే చూడొచ్చు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ క్లైమేట్ చూస్తుంటే లైఫ్ అంతా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత ఆహ్లాదకరంగా ఉంది ఈ వాతావరణం చూస్తుంటే. ఎందుకంటే చిన్నప్పుడు ఇటువంటి వరి పంట పొలాల్లోనే చాలా అనుభవాలు అయితే నాకు అయితే ఉన్నాయి. నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇది ఈ తాళ్ళరేవు అనే గ్రామంలో వరి పండించే ప్రాంతాలు ఈ విధంగా ఉన్నాయని చూపించడానికి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ తాళ్ళరేవు అనే గ్రామం ఏ విధంగా ఉండదో చూద్దామండి. ఈ తాళ్ళరేవు అనేది ఒక మండల కేంద్రం అన్నమాట. ఈ తాళ్ళరేవు పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఊరంతా తాళ్ళు తయారు చేస్తుంటారు. ఇక్కడ దొరకని తాళ్ళు అంటూ ఉండదు, మనం ఉపయోగించే తాళ్ళన్నీ మ్యాక్సిమం ఇక్కడే తయారవుతూ ఉంటాయి. ప్రస్తుతం అంటే ఇక్కడ తాళ్ళు తయారు చేసే విధానం జరుగుతుంది చూడొచ్చు. అంటే ఇక్కడ చిన్న చిన్న వైర్లు టైప్లో ఉంది. ఇవన్నీ రౌండ్ షేప్లో చుట్టి పెద్ద సైజు తాళ్ళు తయారు చేస్తుంటారు. డైలీ జీవన విధానంలో తాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు కదా, దేనికైనా తాడు కావాలి మనకి. ఈ తాళ్ళు ఇక్కడ తయారవుతున్నాయి. ఒకసారి అసలు ఈ ప్రాసెస్ విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడొచ్చు మనం. యాక్చువల్గా తాడు తయారు చేసే విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం అయితే ఈ 6 సుళ్ళు తీసుకున్నారు, 6 కొసలు తీసుకున్నారు వీళ్ళు. ఈ 6 కొసలను బట్టి ఏ విధంగా తాడు తయారవుతుందో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఫస్ట్ అండి, ఇలాగ రెండు ఉంటాయండి, విడివిడి రెండు తీసుకుంటా. ఈ 2 పోగులు తాడు అంటారు సార్. ఇప్పుడు ఈ తాళ్ళు ఉన్నాయి కదా, మీకు ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? ఇవి వైజాగ్ అటు నుంచి వస్తాయి. అటువంటి చూడండి, పెద్ద చూడు వస్తుంది అండి, దాన్ని విడదీసి విభాగాలుగా అప్పుడు ఇందులో ఇలా ఇటువంటి కొన్ని ఉంటాయండి చాలా వరకు. అవి మనకి సైజుని బట్టి 2 పోగులు కావాలా 3 పోగులు కావాలా అన్నది మనం తయారు చేస్తాం. ఇప్పుడు 2 పోగులు తయారు చేస్తున్నాం. 2 పోగులు తీసుకున్నాం. 2 పోగులు చొప్పున 3 రెళ్ళు అండి, 6 పోగులు. 6 పోగులు ఒక తాడుకి తయారీకి కట్టుకోవాలండి. ఈ రెండు కలిపి ఒక ముడి కింద వేసుకుని ఒక మెసన ఉండే భాగానికి తగిలించుకుంటాం అన్నమాట. అలా 3 మెసన భాగాలకి 3 రెళ్ళు 6 కొసలు 3 ముళ్ళు కింద వేసుకుని విడివిడిగా తగిలించుకుంటాం. ఇప్పుడు తగిలించడం అయిందండి. అయిన తర్వాత ఇప్పుడు మెసన రన్నింగ్ అవుద్ది. ఇప్పుడు ఓడిపెట్టడానికి రన్నింగ్ వేస్తాం. అలా తిరుగుతూ ఉంటుందండి. మేము వీటిని కలుపుకుంటూ పోవాలండి. ఇలా చేతులతో కలుపుకుంటూ వెళ్ళిపోతామండి.
ఇట్లా మళ్ళీ ఇలా వెనకాల ఒడిపడిపోకుండా ఈ మేకుల ద్వారా విడివిడిగా ఉండేలాగా సెపరేట్ సెపరేట్ అవుతాయి. సెపరేట్ గా మేము కడకెళ్ళే వరకు మాకు ఒడి రావడానికి సెపరేట్ గా వేసుకుంటాం అండి మేకుల్లో. చూసారు కదా తాళ్ళు తయారు చేయడం విధానం ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా వీళ్ళకి చిన్న చిన్న వైర్లు అయితే వేరే చోట నుంచి వస్తాయన్నమాట. ఈ మూడు భాగాలుగా అంటే మూడు రెళ్ళు ఆరు భాగాలు తీసుకుని వెళ్ళి రెండేసి భాగాలు ఆ మిషన్లో పెట్టారు. ఆ మిషన్లో పెట్టిన తర్వాత చూడుకి తిప్పడానికి ఆ మిషన్ ఉపయోగించుకుంటున్నారు. ఈ చిక్కులు పడుకోకుండా అలా వచ్చి పెట్టుకుంటూ వచ్చి మధ్య మధ్యలో ఈ మేకులు పెట్టుకుంటున్నారు అన్నమాట. ఏ తాడుకు ఆ తాడు ఇలా సెపరేట్ చేస్తున్నారు. ఈ మళ్ళీ ఎలా తాడు తయారవుతుందో ఒకసారి చూద్దాం. ఇలా ఎంత పొడవు ఉంటే అంత పొడవు వస్తామండి. చివరి వరకు ఇలా తీసుకొస్తారు అన్నమాట. చివరి వరకు వచ్చామండి. ఓకే. వచ్చిన తర్వాత వీళ్ళు విడివిడిగా ఉన్నాయి కదండి, చివరిన ఈ విడివిడిగా ఉన్నదాన్ని ఈ జాయింట్ కలుపుతామండి. ఒకదాని నుంచి ఒకటికి జాయింట్ కలిపేస్తామండి. ఇలా జాయింట్ కలిపేసుకుంటాం అనమాట. వెనకాల అంటే మూడు విడివిడిగా పెడితే మళ్ళీ మేము ఎలాగ వచ్చామో అలాగా విడిగా విడి భాగాలుగా అయిపోతాయి. అలా రాకుండా ఏం చేస్తామంటే మేము వెనకాల జాయింట్ చేస్తాం అనమాట. జాయింట్ చేయాలి. జాయింట్ చేసిన తర్వాత వెనకాల తోడు తయారీకి వెనకాల తిరగాలండి. తిరగడం కోసమని రింగ్ ఒక రింగ్ అన్నది ఉంటది, చెక్కలో రింగ్ ఆ రింగ్ పెడతామండి. పెట్టిన తర్వాత ఈ మూడు కలపడానికి అవసరమైన ఒక చెక్క ముక్క, దీన్ని కరిమిన అంటారు. కరిమిన అంటారండి దీన్ని. దీన్ని మూడు వాటికి విడిగా గాలిలో ఉన్నాయి కదండి, ఈ గాడికి ఒకటి చొప్పున మూడుకి మూడు గాలికి మూడు వేస్తాం. ఇది ఉండడం వల్ల ఇది ఏం చేస్తుంది అంటే ఈ మూడుని కలపడానికి ఉపయోగపడుతుంది. మెయిన్ కలపడానికి ఉపయోగపడుతుంది అంటే ఇలాంటిది మూడు తీసుకుంటారు, నాలుగు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ మూడు వాటిని వేయడానికి ఉపయోగించుకుంటాం అండి. మనం ఈ ఒక తోడికి నాలుగు వేయాలనుకోండి, ఇటువంటి దీన్ని వదిలేసి వేరేది నాలుగు గాలిలో ఉన్నదో ఉంటదండి. ఆ గాలిలో ఉన్నదని మళ్ళీ నాలుగు దానికి ఉపయోగిస్తామండి. ఇది దానికి ఉపయోగ పని చేయదండి. మళ్ళీ దీనికి ఒక గాడి కావాలి కదండి, దానికోసం అయితే దీన్ని మూడు గాలిలో ఉన్నదానికి మూడు వాటికి ఉపయోగిస్తాం. ఇంకా ఒడి పడిందండి మాకు తోడు తయారీకి. ఇంకెక్కడి నుంచి రావడం వల్ల మేము ఈ ఒడి కూడా చూసుకుంటాం. కరెక్ట్ గా తోడికి తయారీకి ఒడి సరిపోవాలండి మాకు. ముందు ఒడి తక్కువ ఎక్కువ అన్నది చూసుకుంటాం. తెలిసిపోతుంది అప్పుడు ఒడి సరిపోతుంది అన్నప్పుడు ఇంకా జాగా నడవడం స్టార్ట్ చేస్తామండి. అప్పుడు ఇది ఈ మూడింటిని కలుపుతూ ఉంటదండి వెనకాల. ఈ కలిపిన ఒడి పోవడానికి ఆ రింగ్ ని వెనకాల ఉపయోగిస్తాం అనమాట అండి. ఇలాగే చిన్న తోడికి ఇదే విధంగా ఉంటుంది, చిన్న తోడికైనా పెద్ద తోడికైనా ఇదే విధంగా. ఇంకా ఇదే విధమైన దాన్ని ఉపయోగించి ఇలా ప్రాసెస్ మాత్రం ఇలాగే నడుస్తుంది. లావు సైజ్ చేయాలంటే ఇటువంటిది లావు ఉంటుంది. మళ్ళా చిన్న వాటికి చిన్నవి ఉంటాయి. దేని దానికి విభాగాలు ఉంటాయండి మా దగ్గర వస్తువులన్నీ. ఓకే అండి. కానీ చల్లగా ఉందండి కొబ్బరి చెట్ల మధ్యలో. బాగుండదు అండి ఇక్కడ వాతావరణం. అది బయట ఎండగా ఉన్నా కానీ ఇక్కడ బాగున్నట్టు అనిపిస్తుంది. మన రెండు నెలలు ఇప్పుడు వేసవికాలం కూడా ఇక్కడ చక్కగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వర్క్ చేసుకోవచ్చు అండి. వర్షం వస్తే ఏంటంటే వర్షం వచ్చిందంటే సరుకు పాడవద్దండి. అందుకోసమని వర్షంలో పని చేయడం. వర్షాకాలం చేయరమాట? వర్షాకాలం చేస్తామండి, అంటే వాతావరణం బాగాలేనప్పుడు మాత్రం చేయడం. అంతే ఇక్కడతో ఇలాగా క్లోజ్ అయిపోతుంది. తోడు తయారు కంప్లీట్ అండి. ఇంకా మూడు ఇలా కలిపేస్తామండి. ఇంకా కలిపేసిన తర్వాత కొంచెం ఇది నొక్కాలండి లైట్గా, దానికోసమని మూడు కలిపి మళ్ళీ ఒడి వేస్తాం అన్నమాట. మీరు ప్లాస్టిక్ తాళ్ళు తయారు చేస్తారా లేకపోతే ఇంకో తాళ్ళు? ప్లాస్టిక్, నైలాన్, డొక్కతాడు అన్ని తాళ్ళు తయారవుతాయి. ఏ సైజ్ కలదా సైజ్, ఏ మెటీరియల్ కాదా మెటీరియల్ తయారు.
ఏం తాళ్ళు సార్? ఇవి ప్లాస్టిక్. ప్లాస్టిక్ తాళ్ళు? అంటే ఏ సైజ్ నుంచి ఎంత సైజ్ వరకు తయారు చేస్తారు? సైజ్ వస్తాయి సార్, ఈ సైజ్ కాడి ఈ సైజ్ 5 ఎల్ మన ఏ సైజ్ లోనే అలా వస్తాయి సార్. ఓకే, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ తయారు చేయమన్నా చేపల ఫిషింగ్ యాటకి వెళ్ళే వాళ్ళకి కూడా బోట్లు కూడా మీరే తయారు చేస్తారు? లంగర్లకి తాళ్ళు కూడా తయారు చేస్తా ఉంటారు? బోట్ లంగర్ కూడా మేము తయారు చేస్తాం. అంటే మీ ఊళ్ళో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటారు ఇది? ఇలాగే ఉందండి. ఇప్పుడు మీరు ఇక్కడ తయారు చేస్తున్నారు కదా, ఇంకా ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారు చూడాలంటే? మేము ఇదే కళ్ళ అవన్నీ అంతర్వేది రథానికి కూడా మీరే తయారు చేస్తారు విన్నా? అంటే అంతర్వేది రథానికి అంటే పెద్ద పెద్ద సైజ్ కావాలి, అంత పెద్ద సైజ్ కూడా తయారు చేస్తారు? తయారు చేస్తారు. మీకు ఆర్డర్ ఇచ్చిన ఎన్ని రోజుల్లో మాకు తోడప్ చెప్తా ఉంటారు? సైజుని బట్టి సార్. సైజుని బట్టి? ఎన్ని రోజులు పడుతుంది సార్ మీకు లావ్ వస్తే సార్? ఒక 20 రోజులు 15 రోజులు పడుతుంది. 20 రోజులు 15 రోజులు వాళ్ళు ఈ సైజ్ కావాలి ఈ సైజ్ కావాలని చెప్తారు. వాళ్ళు చెప్పేసి ఆర్డర్ 8 కేజీలు కావాలి, 1 టన్ 1/2 టన్ను. మీరు తయారు చేయడం తీసుకుంటారని కూలి మాకు అంటే సైజుని బట్టి ఉంటుంది. సన్నం కానించి లావ్ వరకు మాకు మినిమం లీటర్ కేజీ 30-35 కానించి ఇంకా పిచ్చారండి. మొత్తం రేటు ఒక రూపాయలు సంపేస్తారా? రోజు అంత రాదండి. రాదండి, ఏదో కూలిపోయినా 800-700 అలా వస్తారు. అలా వస్తారు. మాకు కేజీకి ఎంత? 30 రూపాయలు కానీ 300 ఉంది తయారు. 30-300 అంటే సైజుని బట్టి? సైజుని బట్టి. డైలీ 360 రూపాయలు కూడా సంవత్సరం ఉంటుంది. ఎక్కడికే బయటకి ఎలా అంటారండి ఇటువంటివి 4 ఉంటాయి. 4 కలిపి ఈ బయట నుంచి వస్తాయి మీకు అలాగా మొత్తం కలిపి వస్తుంది. 4 ఉంటే ఆడ జట ఎలా ఉంటుంది అండి? అలా ఉంటుంది. అది ఏం చేస్తాం చెప్పాలి, 4 భాగాలు వస్తాయి. ఈ 4 భాగాలను మళ్ళీ ఇంకొక 2 భాగాలు చేస్తాం. దీన్ని ఇది బయట నుంచి వచ్చింది ఎలా వస్తుంది మీకు? మిషన్ తగిలించండి, మళ్ళీ 2 భాగాలు చేయాలి. ఈ 2 భాగాలు చేసిన తర్వాత ఒక భాగాన్ని మొత్తం మళ్ళీ అన్ని ఎడదీయాలి. ఓకే అండి. ఓకే, ఇక్కడ తీసిన తర్వాత అప్పుడు ఇలాగా అన్ని వస్తాయి. మొత్తం ఉన్నాయి అన్ని విడిపోతాయి. ఆ విడిపోవడం బట్టి అప్పుడు మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ బట్టి డిసైడ్ చేసుకుని మీరు తయారు చేసుకుంటూ ఉంటారు. ఓకే అండి. చూసారు కదా వీళ్ళకి వచ్చే మెటీరియల్ ఈ విధంగా వస్తుంది. ఇలా వస్తుంది, ఇంకా వేరే విధంగా కూడా లావి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని బట్టి ఇలా సెపరేట్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అంటే తాడు ఏ సైజ్ కావాలో డిసైడ్ చేసుకుని దాని ప్రకారం తయారు చేస్తూ ఉంటారు. చూసారు కదా మనం తాళరేవు అనే గ్రామంలో తాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారో మీకు మ్యాక్సిమం చూపించడం జరిగింది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ తాళరేవు అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. మనం తాళరేవు అనే గ్రామం అంతా చూస్తుంటే ఇక్కడ యాక్చువల్గా తాళరేవు గ్రామం అనేది మండల కేంద్రం అన్నమాట, మండల హెడ్ క్వార్టర్ అన్నమాట ఈ తాళరేవు అనే గ్రామం. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చి మండల ప్రజాపరిషత్ కార్యాలయం అన్నమాట తాళరేవు. అంటే ఇక్కడ చాలా ఆఫీసులు అయితే ఉంటాయి. ఒక పక్కన అయితే ఎంఆర్ఓ ఆఫీసు, అలాగే ఒక పక్కన అయితే ఎంపీడీఓ ఆఫీసు,
అలాగే చాలా ఆఫీస్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. ఇది తాళరేవు గ్రామానికి సంబంధించిన మండల ప్రజాపరిషత్ వారి కార్యాలయం. ఎలా వచ్చిందో మీకు తాడు బయట నుంచి వచ్చింది, అది అక్కడ అనకొండలాగా పెద్ద పెద్ద పాములా ఉంది అలాంటిది, అలా వస్తుంది మీకు వాడల మీద లారీలో వస్తుంది ఎక్స్పోర్ట్ అయ్యి మీకు, అది ఇప్పుడు ఇలా వస్తుంది మీకు. ఇది నైలాన్ అండి, దీని నుంచి మీరు మళ్ళీ తాడు తయారు చేస్తారు మన చేస్తాండి లారీ పగ్గాలు. ఈ తడిసిన ఏమవుదండి మీకు అలాగా? మరి అది వర్షం దానికి పర్లేదు, తడకూడదే. ఓపెన్ చేసిన తర్వాత అయితే తడకూడదు, ఓపెన్ చేయకముందు తడిసినా పర్లేదు. పైన అయితే ప్లాస్టిక్ అయ్యి వచ్చేస్తుంది కాబట్టి అది నైలానేనా, తడిసిన ఏమవుదన్నమాట అది పైన. ఓకే, అందరు బలే తయారు చేస్తున్నారు తాళ్ళు, ఎక్కడో కానీ ఊరంతా తాళ్ళు తయారు చేయరు, మీరే తయారు చేస్తారు. పూర్వకాలం నుంచి పేరు మాట, మీ తాత ముత్తాతల కాలం నుంచి తయారు చేసేవారా? అప్పుడు డొక్కతాడు పెద్ద పెద్ద సైజు తయారు చేసేవారా? అలా దాని బదులు రథాలకు తయారు చేసేవారు. యాక్చువల్గా తాళరేవు అనే గ్రామం వచ్చాం కదా, ఎక్కడ చూసినా కానీ తాడు తయారు చేస్తుంటారు. ఇక్కడ మనకి ఇలా పోగులు పోగులు కింద వచ్చింది కదండి తాడు, వేరే రాష్ట్రాల నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి ఇక్కడ తెచ్చుకుంటారండి, కొనుక్కుని తెచ్చుకుంటారు అనమాట. ఇదంతా దీంట్లో ఒక అంటే గుజరాత్ నుంచి వచ్చిందండి తాడు వచ్చి, చూసారు కదా ఎలా ఉందో, చూడడానికి చాలా స్మూత్గా ఉంది, మెత్తగా కూడా ఉంది. ఇది నైలాన్ అండి, నైలాన్ తాడు అంటే ఇది ఈ చివరిని స్టార్ట్ అయింది కదా మన జర్నీ, ఆ చివరి వరకు వెళ్దాం, ఎలా ఉంటుందో చూడొచ్చు మీరు ఏ విధంగా ఉండదో. ఓకే, చూసారు కదా ఇది ఇలా తీసుకుంటే వెళ్దాం మనం. అసలు తాళరేవులో తాళ్ళు ఎంత పొడవైన తాళ్ళు ఉంటాయి, ఈ తాళ్ళ నుంచి చిన్న చిన్న తాళ్ళు తయారు చేస్తారా అని చెప్పడానికి మీకు ఇలా తయారు చూపిస్తున్నాను. ఒకసారి ఏ విధంగా ఉందో చూడొచ్చు మనం. ఓకే, ఏదో భారీ అనకొండ పెద్ద పెద్ద పాములు ఉంటాయి కదా, మనం హాలీవుడ్ మూవీస్లో చూస్తూ ఉంటాం, అలా వచ్చింది వాటి తాడు. ఒకసారి చూడవచ్చు మనకి ఏదో పెద్ద పాములా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే. యాక్చువల్గా ఇక్కడ వర్క్ తీసుకున్నారు వీళ్ళు, ఇక్కడ నుంచి మీరు కట్ చేసుకుంటారండి ఇక్కడ. ఓకే, ఇక్కడ వరకు 60 మీటర్ల సైజు తీసుకున్నారండి వీళ్ళు, 120 అండి, 120 మీటర్లు తీసుకున్నారనండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కట్ చేసుకుంటారు అన్నమాట. వేరే లారీల ద్వారా వచ్చిన నైలాన్ తాడు ఏ విధంగా ఉందో చూడొచ్చు.
ఇక్కడ ఎంత భారీ సైజులో ఉందో ఒకసారి చూడండి. ఇది అసలు పెద్ద పాములా ఉంది. ఎంత సైజులో మనకి తాళ్ళు ఉంటాయండి మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తేనే మనకు అర్థమవుతుంది. అసలు ఇది చూస్తే చాలా భయంకరంగా ఉంది. అంతలా ఉంది. చాలా మంది వర్కర్స్ ఈ గ్రామంలో పనిచేసే వాళ్ళు అందరు కలిసి ఈ పెద్ద సైజులో తాళ్ళు ఉంది కదండి, ఈ తాళ్ళని తీసుకుని వాళ్ళు చిక్కులు తీసి లైన్లో ఏర్పాటు చేసి అప్పుడు తాళ్ళు తయారు చేస్తుంటారు. తాళ్ళు తయారు చేయడం అంటే ఈజీ అంత ఏం కాదు. తయారైన తర్వాత అక్కడ పోగులు కింద ఉంది కదండి, పోగులు కూడా చూడొచ్చు మీరు. దీన్ని ఇప్పిన తర్వాత ఈ భారీ సైజులో ఉండే తాడు దీంట్లో ఇవన్నీ ఇప్పిన తర్వాత వీళ్ళకి ఈ విధంగా వస్తుంది మనకి. ఇది ఇప్పి మనం ఇందాక ముందు వాళ్ళు తయారు చేస్తున్నారు కదా తాళ్ళు, వాళ్ళ దగ్గర పంపిస్తే వాళ్ళు ఈ విధంగా దాన్ని చిన్న సైజు కావాలతో చిన్న సైజు, పెద్ద సైజు కావాలతో పెద్ద సైజు తాళ్ళు తయారు చేస్తూ ఉంటారు అనమాట. అది ఇక్కడ జరిగే ప్రాసెస్ విధానం. ఒకసారి అసలు ఈ అన్ని తాళ్ళకి సంబంధించిన ఏరియా అండి, ఒకసారి చూడొచ్చు. ఇవి రాసులు రాసుల కింద ఉన్నాయి, కొన్ని అయితే పెద్ద పెద్ద పాముల్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ తాళ్ళకి సంబంధించింది. ఈ కావాలతో ఓపెన్ చేసుకుని ఎప్పుడు కావాలప్పుడు ఓపెన్ చేసుకుని తాళ్ళు తయారు చేసుకుంటూ ఉంటారు. ఇది ఈ తాళదేవ అనే గ్రామంలో తాళ్ళు తయారు చేసే విధానం ఈ విధంగా ఉంటుంది. ప్రస్తుతం తాళదేవ గ్రామానికి సంబంధించిన గ్రామదేవత ముచ్చలమ్మ అమ్మ టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామదేవత ఉంటారు. అలాగే ఈ తాళదేవ గ్రామానికి సంబంధించిన అమ్మవారు ముచ్చలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరు తాళ్ళు తయారు చేస్తారు. చిన్న సైజు కావాలి నుంచి పెద్ద సైజు కూడా తయారు చేస్తున్నారు. సరే ఇప్పుడు మీరు తయారు చేసే తాడు ఏ సైజులో తయారు చేస్తున్నారు ఇప్పుడు వచ్చి? ఇప్పుడు అండి వలలకండి, వలలకి కొంగులకి వలలకేస్తారు. ఈ వలలకు ఉపయోగపడతాయి దూడకండ్లకి, దోళ్ళకి దోళ్ళు కట్టేసుకోవడానికి, పశువులు కట్టుకోవడానికి ఉపయోగపడతా ఉంటాయి. ఒకసారి ప్రాసెస్ చూద్దామండి. తాడు తయారు విధానం ఏ విధంగా ఉంటుందంటే, ఆల్రెడీ ఇటువంటి తాళ్ళు ఉన్నాయి కదండి, ఇవి చిన్న సైజు తాడు, ఇక్కడ సన్నగా ఉంది కదా, ఇది బయటని తెచ్చుకుంటారు వీళ్ళు. అవి తెచ్చుకుని ఇక్కడ మూడు సూళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఒకటి రెండు మూడు, మూడు తీసుకుని ఇది మిషన్ ద్వారా చుడుతున్నారు అన్నమాట. ఆ మిషన్ అలా తిప్పుతుంటే ఇది తాడు తయారవుతుందన్నమాట. ఆ రౌండ్ రౌండ్ షేప్లో తిరగడం వల్ల తాడు తయారవుతుంది. ఇక్కడ చాలా మంది వర్కర్స్ పని చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా తయారవుతుందో. మిషన్ అక్కడ ఆన్ చేస్తారు, దాన్ని బట్టి వాళ్ళు లాగు లాగు ఓకే ఈ రకంగా ఆడతామండి. ఓకే. మధ్య మధ్యలో ఇటువంటి కర్రలు పెట్టారు ఎందుకు సార్? అవి కలిసిపోకుండానండి, కలిసిపోకుండా ఇలా పెడతా ఉంటారు అన్నమాట. ఇది ఎంత పొడవు వేసుకుంటారు మీరు సుమారు? ఇంచుమించు మేము 100 బార్ వేస్తామండి, 150 బార్ దాకా వేస్తాం. ఓకే. కాకపోతే ఈ కొంగులు కాబట్టి కొరసలో 40 బార్ వస్తుందండి కొంగులు. ఓకే. ఈ తాడు తయారు అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది మీకు? అయిపోద్దండి ఒక రోజుకి. ఒక రోజుకి ఎన్ని మీటర్లు తయారు చేస్తారు మరి? ఒక రోజుకి అండి ఎన్ని మీటర్లు కాదండి, కేజీలు అండి. ఎన్ని కేజీలు? ఒక రోజుకి 300 కేజీ 400 కేజీ చేస్తామండి. 300 కేజీలు 400 కేజీ తయారు చేస్తారు. ఓకే. మీరు వర్కర్స్ సార్ ఇక్కడ పనిచేసే వాళ్ళ? వర్కర్స్ అండి. ఓకే. ఇది ఇప్పుడు కేజీ లెక్క ఎంత ఉంటుంది సార్ దీనికి రేట్ వచ్చి? కేజీ 150 రూపాయలు సార్. కేజీ 150 రూపాయలు. ఇది ఇదే రేట్ ఉంటుంది అన్నింటికి లేకపోతే వేరే రేట్? వేరే రేట్ అండి. పెద్దదానికి పెద్ద ఎక్కువ రేట్ ఉంటుంది కాదండి. ఇది ప్లాస్టిక్ అండి. ఇది ప్లాస్టిక్ మనం తయారు చేసేది? ప్లాస్టిక్ అండి. ఇది వేరే రేట్ అండి. ఓకే. లైలైన్కి ఓ రేట్ ఉంటుంది.
నైలాన్ కి వేరేగా ఉంటారు. ఎన్ని తోళ్ళు ఉంటాయండి సార్ మీకు దీంట్లో రకాలు? రెండు కలర్లు అండి. రెండు కలర్లా? మిచ్చింగ్ నైలాన్ ఉంటది, ప్లాస్టిక్ ప్లాస్టిక్ రెండు టైపులు. చూసారు కదా అంటే తాళ్ళు తయారు చేసే విధానం ఆ చివరి నుంచి స్టార్ట్ అయింది. ఇలా వేసుకుంటూ వస్తున్నారు. ఇంకా తాడు తయారవ్వలేదు, తయారైతే మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. ఇలా ఇదే రకాలు కాకుండా నైలాన్ అనే ఒకటి, అలాగే ప్లాస్టిక్ అని రెండు రకాలు ఉంటుందన్న తాడు. ప్రస్తుతం అయితే ప్లాస్టిక్ తాడు అంటున్నారు, నైలాన్ అంటే వేరేగా ఉంటుందంట. రేట్లు వచ్చి 150 రూపీస్ అంటండి, అంటే ప్లాస్టిక్ వచ్చి. అలాగే నైలాన్ వచ్చి 180 రూపాయలు పడుతుందంటండి. ఇది వీళ్ళు ఇదే కాకుండా తాళరేవ్ అనే గ్రామంలో దేవాలయాలకు ఉపయోగించే, అంటే రథాలకు ఉపయోగించే పెద్ద 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 సైజు తాళ్ళు ఉంటాయి కదండి, అవి కూడా తయారు చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే తాళరేవ్ అనే గ్రామంలో ఊరంతా తాళ్ళు తయారు చేస్తుంటారు. ఈ తాళ్ళ మీదే ఎక్కువ మంది జీవనం గడుపుతూ ఉంటారని చూపించడానికి మీకు ఇది చూపిస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది, కానీ తాళరేవ్ గ్రామానికి మాత్రం ఈ తాళ్ళు ఫేమస్ అనమాట. ఆ తాళ్ళు తయారు చేసే ఫేమస్ అండి, అందుకే తాళరేవ్ అన్నారండి. అందుకే తాళరేవ్ అన్నారు, పేరు కూడా అందుకే వచ్చిందా సార్ మీకు? పూర్వకాలం నుంచి. పూర్వకాలం నుంచి మీ తాతల కాలం, మా నాన్న కాల నుంచి చేసే ఊరు. అదే వృత్తి మీరు కూడా చేస్తామండి. ఇంకోటి ఇలా సరిపెట్టాలండి, ఇలా సరిపెట్టాలండి. అంటే చివరికి వచ్చేటప్పటికి, చివరికి వచ్చేటప్పటికి ఓకే, ఆ చివరి నుంచి మొదలైంది కదండి మన జర్నీ. ఇలా తాళ్ళు వడదిప్పుకుంటూ వస్తే చివరికి వచ్చేటప్పటికి ఈ చివరికి వచ్చింది. కరిమేలు పెట్టారన్నమాట, మూడు కలపడానికి. ఓకే, మూడు కలపడానికి ఇటువంటి పెట్టారు. ఇప్పుడు తాడు తయారైపోతుంది చూసారా, వెనకాల ఉండేది బ్యాక్ సైడ్ తాడు తయారవుతుంది చూసారా, తయారవుతుందండి. ఈ కరిమేలు పెట్టడం వల్ల తాడు వడి వల్ల తాడు తయారవుతుంది. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా తయారవుతుంది. ఓకే, ఈ కరిమేలు పెట్టిన తర్వాత ఈ మూడు చుళ్ళు మళ్ళీ కంబైన్ అయ్యి ఒక తాడు కింద తయారవుతుంది. ఇదే తాడు తయారయ్యే విధానం అన్నమాట. చాలా మందికి మనం డైలీ ఉపయోగించే తాళ్ళు ఉపయోగిస్తాం, కానీ ఇవి ఎలా తయారవుతా తెలీదు. ఫస్ట్ టైం మనం కూడా చూస్తున్నాం అన్నమాట ఇది, ఈ తాళరేవ అనే గ్రామంలో. ఎలా వదలాలి తాడు? మధ్య మధ్యలో వదులుతూ వెళ్ళాలి. ఓకే, మీకు కూలి ఎలా ఉంటుందండి డైలీ? మాకండి 1000 రూపాయలు వస్తుందండి. కేజీ లెక్కన సార్? 1000 రూపాయలు. కేజీకి ఇన్ని కేజీలు తయారు చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది? కేజీ లెక్కనండి మాకు. ఓకే ఓకే, 1000 రూపాయలు రావచ్చు. ఒకసారి 500 రావచ్చు. రావచ్చు అంటే పని చేసి పని పట్టి అనమాట. ఓకే, అలాగని తయారు. చూసారు కదా ఆల్మోస్ట్ తాడు తయారీ విధానం మొదటి నుంచి చూడడం జరిగింది. ఈ తాళ్ళు ఏ విధంగా ఈ మిషన్లో రౌండ్ రౌండ్ అంటే సుళ్ళు తిప్పుతున్నారు మనకు అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపించడం జరిగింది. ఇదే తాళ్ళు తయారీ విధానం అన్నమాట. దాని తయారు. ఓకే, ఇక్కడ కట్ చేసి వదిలేస్తారండి ఇంకా? లేదండి, అయిపోయింది. అయిపోయిందండి. ఓకే, దూడకండ్లకి అన్నట్టుకి వెళ్ళిపోతాయండి. ఓకే, అంటే ఈ తాళ్ళు రాసులు రాసులు కింద ఉన్నాయి, అంటే ఇవి ఇంకా తాడు తయారవ్వలేదండి. ఇలా ఏసులు ఉన్నాయి కదా, అంటే చిన్న చిన్న తాళ్ళు కింద వస్తాయి అనమాట. ఇవి బయట నుంచి తీసుకొస్తారంటండి వీళ్ళు. ఒకసారి చూడొచ్చు ఇవి ఏ విధంగా ఉందో. ఈ బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ ఉన్నాయి కదా, ఇవన్నీ చిక్కులు చిక్కులు కింద ఉంది, అంటే కట్టలు కట్టలు కింద ఉంది. ఇవి తీసి వీళ్ళు ఆ మిషన్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ మిషన్ ఏంటంటే ఒడి పెడుతుందండి. ఆ ఒడి పెట్టడం వల్ల తాడు తయారవుతుంది. ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఒక రాసు ఉంది, ఇక్కడ ఒక రాసు ఉంది. ఈ రాసులు అంటే వీళ్ళు చిక్కుల కింద తీసి ఆ చివరి నుంచి చివరి వరకు తాళ్ళు కింద పేర్చుకుని తాడు తయారు చేస్తున్నారు అన్నమాట. వీళ్ళు చిన్న సైజు తాళ్ళ నుంచి పెద్ద సైజు తాళ్ళు తయారు చేయడానికి ఆనవాళ్ళు ఏంటంటే ఇక్కడ చూసారా, ఇది ఇది ఇంకో పెద్ద సైజు తాడు అండి. ఎంత పెద్ద సైజు ఉందో మనకు అర్థమవుతుంది. ఇది చాలా బరువుగా కూడా ఉంది. ఇదే ఎంత బరువుగా ఉందంటే రథాలకి ఇంకా పెద్ద పెద్ద సైజు తాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. మనం ఆంధ్రవేదిలో రథం చూసాం, దానికి ఉపయోగించే తాడు ఇంకా పెద్ద పెద్దగా ఉంటుంది, ఇంత పెద్ద సైజులో ఉంటుంది. ఇది చాలా బరువుగా ఉంది. చిన్న సైజు తాడు చూస్తుండేది అంటే మనం చూసిన దాని మీద కొంచెం పెద్ద సైజు అన్నమాట. ఇది ఇంకా ఉంటాయంటే ఈ ఊళ్ళో ఇంకా పెద్ద పెద్ద సైజుతో తాళ్ళు తయారు చేస్తూ ఉంటారంట. ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారనేది చూడొచ్చు మనం. మనం వలకట్టులో ఉపయోగించే తాడు, అలాగే ఒక చిన్న సైజు తాడు చూడడం జరిగింది. అలాంటిది కాకుండా ఇక్కడ బాగా బిగ్ సైజులో ఉందండి. ఇది ఎంత బరువుగా ఉందంటే చూడొచ్చు, అసలు చాలా పెద్దదన్నమాట ఈ తాడు. ఇంత పెద్ద తాడు నేసారంటే చూడొచ్చు వీళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు ఇక్కడ ప్రజలందరినీ. అంటే తాళ్ళు తయారు చేసే గ్రామే తాళ్ళరేవు. చూసారు కదా ఏ విధంగా ఉంది, తయారు చేసిన తర్వాత ఇది ఈ విధంగా ఉంది. ఇక్కడనే కాదు ఇక్కడ కూడా చూడొచ్చు పెద్ద పెద్ద సైజు తాళ్ళు.
ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది కాకుండా మనం చిన్న సైజు తాళ్ళు చూసారు కదా, మనం ఇప్పుడు వరకు వేసిన తాళ్ళు ఇవి మాట. ఇంకా ఎవరైనా ముందుకెళ్తే వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారని చూపించవచ్చు. తాళ్ళరాయి గ్రామానికి సంబంధించి ఒక పెద్ద కాలువ అయితే ఉంటుంది, ఒక మురికి కాలువ. గోదావరి నుంచి వచ్చిన వాటర్ కోసం అనుకుంటా ఇది ఒకసారి చూడొచ్చు. ఈ మురికి కాలువకి ఒక బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఇటువంటి బ్రిడ్జుల దగ్గర లొకేషన్ చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇటువంటి కాలువ రెండు పాయలుగా విడిపోయింది ఇక్కడ. ఇవన్నీ చెరువులే. ఈ గ్రామంలో ఎక్కువగా రొయ్యల చెరువులు అలాగే చేపల చెరువులు ఎక్కువగా పెంచుతారు కాబట్టి ఈ లొకేషన్ చూడడానికి బాగుంటుంది అని చూపించడానికి ఇక్కడ నుంచి ఈ లొకేషన్ చూపిస్తున్నాను. అలాగే ఈ బ్రిడ్జి దాటి వదిలికెళ్తే మనకి కాజులూరు అనే గ్రామం కూడా వస్తుందంట. ఈ బ్రిడ్జి దగ్గర ఉండే లొకేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ప్రస్తుతం అయితే తాళ్ళరేవు అనే గ్రామంలో ఉన్నాం కదండి. ఈ తాళ్ళరేవు అనే గ్రామంలో ఒక కాలువ అయితే ఇటు ప్రవహిస్తూ వెళ్ళింది అనమాట. అంటే ఇది మురికి కాలువ అనుకుంటున్నాను. అంటే గోదావరి నదిలో నుంచి వచ్చిన పాయలు చిన్న చిన్న కాలువ రూపంలో ఇటువంటి గ్రామాలకు ప్రవహిస్తూ ఉంటాయి కదండి. ఈ తాళ్ళరేవు అనే గ్రామంలో ఇక్కడికి వస్తే ఒక లొకేషన్ కనిపిస్తుంది, ఒక బ్రిడ్జి ఉందన్నమాట. అంటే ఈ కాలువకి అటువైపు ఉన్న చెరువులకు వెళ్ళడానికి ఒక బ్రిడ్జిని అయితే ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జి అయితే చూడండి ఒకసారి. ఒకసారి ఇక్కడ ఉండే లొకేషన్ ఒకసారి చూడండి. ఆ తాళ్ళరేవు గ్రామానికి సంబంధించిన కాలువకి ఆ చెరువులు వెళ్ళడానికి వీలుగా లొకేషన్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్, అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మన కాకినాడలోని గ్లాస్ బ్రిడ్జ్ ఏ విధంగా ఉండదో అలాగే ఉందన్నమాట ఇది, కానీ ఇది ఐరన్తో చేసిన బ్రిడ్జ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇటువంటి లొకేషన్లో ఇలాంటి వాతావరణంలో సరదాగా గడపాలని అందరికీ ఉంటుంది. బట్ ఏంటంటే ఇటువంటి అవకాశం ఎవరికి కానీ దొరకదు. పల్లెటూరులోనే ఇటువంటి అవకాశం దొరుకుతూ ఉంటుంది. తాళ్ళరేవు గ్రామంలో తయారైన తాళ్ళన్నీ ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకి వేరే జిల్లాలకి ఒకప్పుడైతే పూర్వకాలంలో ఈ కాలువ ద్వారానే వ్యాపారం అంతా జరిగేదట. అందుకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ కాలువ చూపించడానికి కారణం ఏంటంటే మన తాత ముత్తాతల కాలం నుంచి అంటే పూర్వకాలం నుంచి ఈ తాళ్ళు ఎక్స్పోర్ట్ విధానం ఇటువంటి పడవల ద్వారా అంటే బోట్ల ద్వారా జరిగేదని చూపించడానికి ఇక్కడి నుంచి వ్యాపారం అంతా సాగేదట. ఒకసారి ఈ కాలువ కూడా చూడండి ఏ విధంగా ఉందో. చూశారు కదా ఈ తాళ్ళరేవు అనే గ్రామంలో లొకేషన్ ఇంత బాగుంది, ఇలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఈ మంచి లొకేషన్స్ ఇంత మంచి లొకేషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయని చూపించడానికి ఈ ప్లేస్ చూపిస్తున్నాను. ఇది తాళ్ళరేవు గ్రామంలో ఒక లొకేషన్. ఇంకా ముందుకెళ్దామండి. ఈ గ్రామంలో ఇటువంటి లొకేషన్ చాలా ఉంటాయి, అలాగే గ్రామం ఏ విధంగా ఉంటుందో ముందుకెళ్ళిందో చూద్దామండి. Thank you.
ఇప్పుడు వరకు అంటే ఈ తాళ్రేవు అనే గ్రామంలో ప్లాస్టిక్ తాళ్ళు తయారు చేయడం చూసాం, కానీ ఇప్పుడైతే ప్రస్తుతం నైలాన్ తాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారో చూడవచ్చు. అంటే ప్లాస్టిక్ వేరేగా ఉంటుంది, నైలాన్ కూడా వేరేగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారని చూడవచ్చు. ఇప్పుడు సార్, ఇప్పుడు నైలాన్ తాడు తయారు చేస్తున్నారండి, నైలాన్ 10 మంది పని అండి ఇది. ఈ నలుగురు కలిపి అట్టుకుని వెళ్తాం, నలుగురు మనిషి చెప్తాడు. ఈ సంచులు వేసుకోవాలి, సంచులు వేసుకోవాలండి. దీనికైతే మనకి వచ్చింది, మనం ప్లాస్టిక్ తోట తయారు చేయడం చూసాం కదా, నైలాన్ అయితే ఇలా వస్తుంది. వీళ్ళు మిషన్ ద్వారా ఇప్పుకుని ఇలా సంచులు వేసుకున్నారు అన్నమాట. ఆ నలుగురు కలిసి ఒకళ్ళు అయితే మిషన్ దగ్గర తిప్పుతా ఉంటారు, మిగతా వాళ్ళందరూ సంచులు వేసుకున్నారు కదా. ఈ సంచులు ఒకటే తోడ అవుతుందండి. ఓకే, నలుగురు చేసిందంతా ఒకటే తోడ అవుతుందండి. ఆ రకంగా ఈ రకంగా తయారవుతుందండి. లాస్ట్ అయితే వీళ్ళు ఏ విధంగా తయారు చేస్తారో చూడొచ్చు. మిషన్ దగ్గర తోడ తిప్పుతున్నారు కదా, వడి తిప్పుతున్నారు అన్నమాట. ఆ వడి తిప్పిన తర్వాత వీళ్ళు నాలుగు సంచులు వేసుకుని వెళ్తున్నారు. ఒకసారి రండి, ఏ విధంగా వెళ్తున్నారు? ఇయ్యే పోట్లండి, మా పోట్లు రోజు కష్టపడతాం. ఇయ్యే పోట్లండి రోజు ఇలాగే చేస్తూ ఉంటారు అన్నమాట. మీకు అలవాటు అయిపోయింది, బాగా అలవాటు అయిపోయింది. ఎటువంటి తోట తయారు చేయాలని మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే చాలు. ఏ తోట సరే వేస్తాం, మిమ్మల్ని తీసుకెళ్లి ఏ చోట కూడా బిజినెస్ చేయొచ్చేమో పెట్టుకుంటే. దానికి వస్తామండి, ఇంటికి రావండి. ఎక్కడ కానీ మీరు సొంత ఊరులు పెట్టి రాలేరు కదా, ఇంటికి రావండి. ఎక్కడికైనా వస్తామండి. 365 రోజులు పని, వర్షం వచ్చేయండి. వర్షం వచ్చే పని ఉందండి. వర్షం వచ్చే పని అవ్వదండి. ఈ నాలుగు కూడా అలాగే వెళ్తుందండి ఇక్కడికి. ఈ నాలుగు కలిపి మళ్ళీ కనిచి ఒకటి ఏక తొడకండి. ఇప్పుడు జాయింట్ వస్తే జాయింట్ జాయింట్ కూడా చూపించండి. ఓకే, జాయింట్ ఇక్కడ యాడ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి ఏ విధంగా యాడ్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. దీనికి అయితే లెంగ్త్ ఉంటాయా? ఓకే, ఇంకా సార్ జాయింట్ వేసినట్టు ఏమంటుందండి? అదిగోండి జాయింట్ ఏమంటుందండి? ఏం బాగానే కలిసిపోతుంది లేదండి. జాయింట్ లేకుండా జాయింట్ వేసినట్టు ఆనపడదండి. కానీ ఏక తొడకింది అంతదండి, కడక కూడా ఏక తొడకింది అంత జాయింట్ వేసినట్టు ఆందండి. ఏంటంటే మనం ప్లాస్టిక్ తాడు తయారు చేసాం కదా, దాని మీద కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇలా సంచుల్లో ఇలా తాడు తీసుకుని వెళ్తుంటే భలే ఉందన్నమాట. రోజు ఇదే విధంగా అలవాటైన జీవితాలు అని చెప్తున్నారు. ఏంటంటే మధ్య మధ్యలో కూడా తాడు జాయింట్ చేస్తున్నారు వీళ్ళు. సార్ ఇదే మా పాటలు, రోజు ఇదే అండి మా పాటలు. సార్ ఇప్పుడు ఈ వస్తున్నాయి కదా, ఇవన్నీ కలిసి మళ్ళీ జాయిన్ చేస్తారా? నాలుగు కలిపి సార్, నాలుగు కలిపితే ఒక తోడ అవుతుంది సార్. అది అక్కడ నాలుగు కలిపి. ఓకే, చూసారు కదా ఇప్పుడు అయితే ఇలా ఒళ్ళు పెట్టుకుంటూ వస్తున్నారు వీళ్ళు. ఇవి నాలుగు కలిపితే ఒక జాయిన్ చేస్తారా, అప్పుడు ఒక తోడ తయారవుతుంది. లోడ్ అయిన తర్వాత తాడేసి కడతారు కదా లారీలో, దానికి ఉపయోగిస్తారు. ఇవి తయారైపోయిన తర్వాత ఈ తాడు ఈ విధంగా ఉంది. ప్రస్తుతం అయితే ఇది 60 కేజీలు తయారు తాడు తయారు చేయారనండి. రేట్ వచ్చి 150 రూపాయలు అండి నైలాన్. అంటే ఇందాక ప్లాస్టిక్ వచ్చి 150 రూపాయలు చెప్పాను, కానీ 130 రూపాయలకి అలా ఇస్తూ ఉంటారంట. నైలాన్ వచ్చి 150 రూపాయలకి ఇస్తారంట. అంటే ఇందాకైతే 180 రూపాయలు చెప్పారు, వీళ్ళు అయితే 150 రూపాయలు కూడా ఇస్తారు నైలాన్ తోడని చెప్తున్నారు. ప్లాస్టిక్ తోడ వచ్చి 130 120కి అలా వస్తుంది, నైలాన్ వచ్చి 150 రూపాయలకు వస్తుంది అన్నమాట. తాళరేవు అనే గ్రామం వస్తే ఊరంతా తాళ్ళు తయారు చేసే విధానం. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, మొత్తం ఊళ్ళో చాలామంది ప్రజలు దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇప్పటి వరకు మనం అంటే చాలా ఏరియాలో ఈ తాళ్ళు తయారు చేసే విధానం చూడడం జరిగింది. 2-3 గ్రూపుల కింద చాలామంది తయారు చేస్తున్నారు కదా, ఇక్కడ కూడా చాలామంది ఈ ఊళ్ళో ప్రజలు తయారు చేస్తున్నారు అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తయారు చేస్తున్నారు, అంటే ఒక్కొక్క తాళ్ళు తయారు చేస్తారు. కొంతమంది ప్లాస్టిక్ తాళ్ళు ఉన్నాయి, కొంతమంది నైలాన్ తాళ్ళు తయారు చేసే విధానం కూడా ఉంది. ఆల్రెడీ ఇక్కడ కాలం ఉంది కదండి, అది నేషనల్ హైవే పక్కనే ఒక తాళ్ళు ఒక గ్రూప్ అయితే ఒక రకం తాడు తయారు చేస్తుంది. అంటే వాళ్ళ సైజులు ఉంటాయి కదా, 1 నుంచి 36 వరకు సైజులు ఉంటాయి. ఈ సైజులు ఒక రకం వాళ్ళు తయారు చేస్తుంటే ఈ కాల వ్యవధిలో ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి, వీళ్ళు కూడా ఒక తాడు తయారు చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మీరు తయారు చేసే తాడు ఏ సైజు?
ఒంటిపోగానే 6 mm వస్తుంది. 6 mm వస్తుందా? ఒంటిపోగ అంటారు. ఒంటిపోగ అంటారు. గుజరాత్ వెళ్ళి అక్కడ నుంచి షిప్ల మీద తెచ్చి సొరుగుని తెచ్చి ఇక్కడికి. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని వివిధ రకాలైన సైజుల్లో ఎత్తా మార్చుకుంటూ ఎత్తాం. యాక్చువల్ గా ఇది గుజరాత్ వైజాగ్ ఇక్కడ తెచ్చుకుంటారు అన్నమాట. తోడ వచ్చి మీ ఓనర్ గారు. ఓకే. మా లాంటి బ్యాచ్లు చాలా ఉంటాయి ఇక్కడ. ఇది ఇక్కడే జీవనాధారంగా పనిచేస్తే చాలా మంది బతుకుతుంటారు దీని మీద. ఓకే. చాలా కుటుంబాలు అయితే దీని మీద ఆధారపడి చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అసలు ఎక్కడ చూసినా గానీ తాళ్లే. అసలు ఏ గ్రూప్ ఎక్కడ చూద్దామన్నా గానీ అందరు తాళ్ళు తయారు చేస్తున్నారు. తాళ్ళరేవ్ అంటేనే తాళ్ళని. తాళ్ళరేవ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ తాళ్ళు తయారు చేస్తారు కాబట్టి పక్కన ఇంకో రేవ్ ఉంది ఇక్కడ. అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతాయి అన్నమాట ఇవన్నీ తాళ్ళు కూడా. అందుకనే తాళ్ళరేవ్ అన్నమాట. అక్కడ రేవ్ ఉంటది, అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యమాట. అప్పట్లోనే అప్పట్లో పూర్వంగా అప్పట్లో అలా తాళ్ళరేవ్ అని పేరు పెట్టారు అన్నమాట. దీని మీద ఆధారపడి దగ్గర దగ్గర 3 తారాలు బతుకున్నారు. ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క సైజ్ తాడు తయారు చేస్తారు. కొంతమంది ప్లాస్టిక్ తయారు చేస్తున్నారు, కొంతమంది నైలాన్ తయారు చేస్తున్నారు. ఇవి అంటే ఈ తయారు చేసిన తర్వాత చాలా మంది వలలు కట్టుకోవడానికి కానీ, లేదా ఇంట్లో బట్టలు ఆరేసుకోవడానికి కానీ, లేదా లారీలు ఎగుమతుల్లో కానీ, అలాగే లేక షిప్ యార్డ్లో కానీ చాలా రకాలుగా తాళ్ళు ఉపయోగపడతాయి. మన డైలీ జీవన విధానంలో, డైలీ లైఫ్లో తాడు ఒక చాలా అవసరమైన వస్తువుగా చాలా మంది ఉపయోగిస్తుంటారు. ఇటువంటి కట్లు వీళ్ళు వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే చోట్ల నుంచి కానీ తెచ్చుకుంటూ ఉంటారు. వీళ్ళు తయారు చేసిన తాళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి చూసారు కదా. ఇవి చూసారు కదా. మనం తాళ్ళరేవ్ అనే గ్రామం వస్తే తాళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారో మీకు చాలా వరకు చూపించడం జరిగింది. ఇక్కడ చాలా రకాల తాళ్ళు అయితే ఉన్నాయి. ఇందులో నైలాన్ ఉంది, లేదా ప్లాస్టిక్ ఉంది, చాలా రకాలు ఉన్నాయి. అంటే చిన్న సైజు నుంచి చాలా పెద్ద పెద్ద సైజు తాళ్ళు తయారు చేస్తున్నారు. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇదంతా తాళ్ళు తయారు చేసి ఇక్కడ ఒక చోట పెట్టి అమ్ముతూ ఉంటారు అన్నమాట. అంటే దీంట్లో చాలా రకాలు ఉంటాయి, వాటి గురించి మనకైతే పూర్తిగా తెలియదు. కొన్ని రకాల తాళ్ళు ఇక్కడ తాళ్ళ బిజినెస్ ఈ విధంగా జరుగుతుంది. తాళ్ళ మీద ఆధారపడి చాలా కుటుంబాలు జీవిస్తారు అని చెప్పడానికి మీకు ఈ తాళ్ళరేవ్ అనే గ్రామంలో తాళ్ళు చూపిస్తున్నాను. నమస్తే అండి. నమస్తే. తాళ్ళరేవులు ఎక్కడ చూసినా కానీ తాళ్ళు తయారు చేసే విధానం, తాళ్ళు అమ్మే విధానం, ఎక్కడ చూసినా తాళ్ళు కనిపిస్తున్నాయి. మీ పేరు? నా పేరు గుబ్బల శ్రీనివాస్ అండి. గుబ్బల శ్రీనివాసరావు గారు, ఈ డొక్కతాడని ఈ బోట్లకి బాజీలు ఉండేయండి ఇక్కడ, పాత బాజీలు. వీటికి మధ్యలో పీస్ వేరు వేరు మన డొక్కతాడని మన పీస్ డొక్క ఉండదు కదండి, ఫస్ట్ స్టార్టింగ్ అదండి. ఇది కొబ్బరి పీస్ కొబ్బరి పీస్ తాడిన గాల్లో కొట్టేవారండి. తర్వాత ఏమో మన ఒరి కొట్లు గట్ట వేయటం, తర్వాత వేరేగా మన పరంజీలు కట్టి తాడు, ఆ తాడు అండి. ఆ తాడు పోయిప్పుడు ఇది ఏముందంటే ఈ మేము గుజరాత్ నుంచి తీసుకొస్తామండి. గుజరాత్ నుంచి, వైజాగ్ నుంచి ఈ మన ఆక్షన్లో పాడండి. ఇవి తీసుకొచ్చి పెద్ద పెద్ద తాళ్ళు ఉంటామంటాయి. పెద్ద పెద్ద అంటే మీకు వచ్చి ఒక తాడు వచ్చి ఒక 12 టన్నుల నుంచి 5 టన్నులు ఉంటుంది, 6 టన్నులు ఉంటుంది అండి. సార్ అక్కడ పెద్ద ఏదో అనకొండ షేప్ లో ఉన్న తాడు కనిపించింది. అవునండి, అలా వస్తాయన్నమాట. అలాగే వస్తాయండి అవి. అవి మన బయట కంట్రీ నుంచి వస్తాయండి తోళ్ళు. ఇవి మేము గుజరాత్ లో కొంటామంటే
కొద్ది రోజులకు ఉండి మాకు వాళ్ళు పంపిస్తారండి, వాళ్ళు పంపిస్తారండి. అవి మీరు చూసిన అయితే ఇప్పుడు అక్కడ చూసిన ఒక తోడ వచ్చింది, అది 12 టన్నులండి ఒక పీస్ వచ్చి, అది మన బయట కంట్రీలో రగ్గింగ్ చేస్తారన్నమాట సముద్రంలో. దానికి ఒక లంగారనే ఉంటదన్నమాట, అది మీకు రగ్గింగ్ పైప్ ఉంటది కదండి, అది ఈ మొత్తం రౌండ్ పైప్ ఉంటది కదండి, రౌండ్ పైప్ లింక్ చేసండి అది సముద్రంలో. అది ఒక తోడ వచ్చేది 250 మీటర్లండి, అది 12 టన్నులండి ఒక తోడ వచ్చేది. దాని మాలేవా వేరేగా ఇంకా మేము ఏం చేస్తామంటే ఈ సన్నతాలు ఉంటాయండి, ఒక 300 కిలో నుంచి అది 200 మీటర్ల తోడొచ్చి 300 కిలో నుంచి మీకు 300, 400, 500, 600, 800, 900, 1000, 2000, 10000, 12000 వరకు మేము ఒక తాళ్ళు ఉంటాయి. అంటే షిప్ కి దరికొత్తే వేస్తారన్నమాట, మన షిప్ దరికొత్తే వేస్తారండి ఆ తాళ్ళు. మేము వాళ్ళు ఇచ్చేసి అక్కడ మేము యాక్షన్కి వెళ్తే అది వాళ్ళు పాడతారండి. గుజరాత్ అల్లింగన్ ఉంటుందండి ఊరు, అది ఆ అల్లింగ్లో మన ప్రపంచంలో వచ్చి షిప్లన్నీ కూడా కట్ చేస్తారండి, డిస్పోజ్ చేస్తారండి అక్కడ మన ప్రపంచంలో. అవి చేస్తా ఏం చేస్తాం వాళ్ళు అక్కడ ఆక్సిజన్ వాళ్ళు వేసి పాడుకుంటారండి, అక్కడ నుంచి మేము ఆ సావుకారు దగ్గర నుంచి మేము తెచ్చుకుంటామంటే. ఇంకా మొత్తం అన్ని సైజులు కూడా ఏ క్వాలిటీగా క్వాలిటీ మొత్తానికి ఇది లోపడదన్నమాట అండి. ఇది మీరు ఎంత చూసారు కదండి, ఇది లోపడదండి. ఇది మనకి 6 mm కాడ నుంచి, ఈ 6 mm కాడ నుంచి మీకు మొత్తం మనకి ఏ సైజు కావాలితే సైజు తయారు చేస్తాండి. లారీలకి మనకి ఎక్కువగా వెళ్ళేది లారీలకి, టాటర్లకి, మొత్తం ఏటీజెడ్ వాళ్ళకి, మొత్తం దేనికైనా కానీ ఉపయోగించుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటదండి. రేటు కూడా తక్కువ అండి. ఇప్పుడు ఇది కంపెనీ తోడు ఉందండి, అది ఎల్లో తాడు కంపెనీ తోడు ఉంది కదండి, ఇది కంపెనీ తోడు అండి. ఇది ఈ కంపెనీ తోడు, ఇది తెగాలంటే ఇది ఒక 3 తాళ్ళు తెగదగ నీ తెగదండి, ఇది అంత స్ట్రాంగ్ గా ఉంటదండి. మీకు ఇది తెల్లదే కదండి, ఇప్పుడు ఇది ఉందండి, ఈ పాత ఉంది, ఈ పాత తెగాలంటే తెగదండి, ఇది అంటే షిప్ కట్టింది మరి దానికి 100% వాళ్ళకి గ్యారంటీ నెంబర్ 1. ఇప్పుడు బంగారం 916 కేరియం బంగారం ఎలా ఉంటుందో వాళ్ళ మరి ఆ టైప్ లో వాళ్ళకి క్వాలిటీ షిప్ కి ఎక్కి ఏది కూడా మంచి క్వాలిటీ ఉండాలండి, దాని మీద క్వాలిటీ పడతారు మాట అండి. దాని మీద ఎన్ని సైజులు సెకండ్ కి సెకండ్ నెంబర్స్ ఉంటాయి సార్ మీకు, అంటే ఒక్కొక్క సైజ్ నెంబర్స్ మాకు నెంబర్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇది వచ్చింది 6 mm వస్తుందండి, ఇది 6 mm మేము 6 mm కానీ 4 mm కానీ అందులో కొస వస్తుందండి, సన్న కోసం బట్టి దాన్ని తీస్తాం, తయారు చేస్తామండి. ఇది అంతా నైలాన్ అండి, ఇది ఒరిజినల్ నైలాన్ అనమాట అండి. ఇప్పుడు ఇందులోనే ఇదే దీన్ని మళ్ళీ 3 భాగాలు చేస్తాం అంటే, ఇది వేయడానికి కేజీకి వచ్చి మీకు దగ్గర దగ్గర 50 రూపాయలు అండి, ఇది కేజీకి వచ్చి. ఇది ఇరదీసి ఒక్కసారి వచ్చి ఒక తోడ వస్తుంది అండి, మళ్ళీ ఇది ఒక తోడ అంటే ఈ లావు వస్తుంది అంటే, ఇది ఇది లావు అంటే 3 mm వస్తుంది, ఆ సైజ్ గానే తీస్తామన్నమాట అండి. మొత్తానికి మళ్ళీ ఇది తయారు చేయడానికి రేటు బాగా ఎక్కువ అండి, ఇది అండి ఈ కొసొచ్చి ఒక తోడ తయారు చేస్తారండి మీకు, అదైతే రేట్ ఎక్కువ ఉండాలి బాగా. అది సాయంత్రానికి వచ్చి 10 మంది ఉన్నారనుకోండి, చిన్న సైజ్ అయితే రేట్ ఎక్కువ, రేట్ ఎక్కువ. మరి సాయంత్రానికి ఇది ఉందని అనుకోండి, ఓ 10 మంది ఉంటే మీకు 200 కిలోల వరకు, 250 కిలోల వరకు వేస్తారండి. అది సన్నం ఇరదీ చేయాలంటే చాలా పెద్ద పని అండి ఇది. అది ఏమవుతుందంటే మీకు అలా గట్టిగా అయితే రోజుకి 10 మంది ఉంటే 15 కేజీలు 20 కేజీలు వేయడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు, కష్టం దానికి రేట్ ఎక్కువ కొడతామండి. అది కేజీ ఎంత పడుతుందండి, అది మీరు అది కేజీ అయితే 350 అలాగా అమ్ముతామండి మేము, అది వాళ్ళకే కట్టిది 160 రూపాయలు చెప్పి కడతాం వాళ్ళ కేజీ అది. అది ఇది ఎంత అమ్ముతారు సార్? ఇది మీరు ఇది అయితే మేము 130 రూపాయలు హోల్సేల్ గా ఇస్తామండి. ఇది సైజ్ ఎంత? 6 mm సైజ్ అండి, 6 mm సైజ్ 130 రూపాయలకి అలా అమ్ముతారు. అవునండి, అన్నిటికీ ఒకటే రేట్ ఉంటుంది సార్? డిఫరెంట్ అంటే కొంచెం ఇవన్నీ వచ్చినట్టుగా ఇంకా అంటే కొద్దిగా సన్నం ఇది రేట్ ఎక్కువ కొద్దిగా, ఇది మళ్ళీ కిలోకి వచ్చి మీద 3 రూపాయలు ఎక్స్ట్రా అండి ఇది. ఇది అయితే మామూలు రేట్ అంటే ఇది ఎన్ని ఎంఎం అండి సార్? ఇది 10 mm వస్తుంది, ఇది 10 mm. అవును, ఇది ఎంత తీసుకుంటారు సార్ రేట్? ఇది అన్ని కూడా ఈ రేట్ అండి, ఇంకేం చూపించాం, 130, 140 ఆ రేట్ అమ్ముతాం. ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ కూడా ఉండదు, అటు ఇటు ఉంటుంది అండి. అంటే మామూలుగా అన్ని నల్లగా ఉందనుకోండి 120, అలాగే 110 అలాగా ఉంటుంది అంటే బ్లాక్ అని బట్టి. అంటే ఇప్పుడు ఇది బ్లాక్ అండి, ఇది ఇది క్వాలిటీ చూడండి, ఇది కూడా క్వాలిటీ, ఇది ఇది ఒకలాగే ఉంటదండి, స్ట్రాంగ్ మీకు చూడడానికి మీకు ఏంటంటే నల్లగా ఉండటం వల్ల దానికి వేరేగా యూజ్ చేయరండి దానికి. అంటే పాత పడిపోయిన తోడలో కూడా ఇది కూడా సేమ్ దీనికి మారుతుందండి. ఇది కొంచెం 10 రూపీస్ తక్కువగా ఉంటుంది, ఒక 10 రూపీస్ ఒక 15 రూపీస్ అలాగా తక్కువ ఉంటుంది. అవునండి, ఇది ఉందనుకోండి చెట్టు మొగ అండి, ఇది కొబ్బరి చెట్లు తాటి చెట్లు ఎక్కడ కూడా ప్రత్యేకించి తయారు చేస్తున్నాం అండి. ఇది ముందు కొళ్ళుకి తాటి మామూలుగా దింపు దింపులకి ఇదేనండి మొత్తం. ఇప్పుడు ఇది చాలా స్ట్రాంగ్ గట్టిగా కూడా ఉంది, గట్టిగా వేస్తా నాకు గట్టిగా కావాలండి, ఇది బాగా గట్టిగా కావాలండి. ఇది ఎంత పడుతుంది సార్? ఇది ఇది వచ్చింది 400-350 కాడి నుంచి 600-800 వరకు ఉందండి మాకు. ఇది వచ్చి అంటే ఇది వచ్చి ఒక కిలో వచ్చింది అనుకోండి, కిలో ఒకటి, కిలోన్నర, 2 కిలోలు, 2 కిలోన్నర, 3 కిలోలు, 4 కిలోలు కూడా వస్తుంది ఇందులో. 4 కిలోలు వచ్చి మాకు అయితే మీకు దగ్గరగా ఒక 800 వరకు ఖరీదు ఉంటుంది అండి. ఇది ఇది వేయడానికి 200 తీసుకుంటారు అండి, దానిలో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది టాలెంట్, తీయదు వల్ల జరగదండి అసలు. ఇంతకు ముందు అయితే నరిసెక్కలతో నేసేవారండి, అది అంతగా నశించిపోయింది అండి. ఇప్పుడు ఇది
మన ఆంధ్ర అంతా కూడా ఇది ఇంకా అంతా కూడా బల్ల ఇయ్యారండి మొత్తం. ఇది ఒక లైలన్ తోడు అండి, ఇది మిక్సింగ్ తోడు అంటారండి అండి, ఇది సెకండ్ క్వాలిటీ అండి ఇది. దీంట్లో కొంచెం బ్లాక్ వచ్చింది, ఆ బ్లాక్ అంటే తోడు అలాగ వస్తుంది ఇది, అంటే బాగా షిప్పుల్లో బాగా యూజ్ చేస్తారు అనుకోండి ఇది, ఇంకా ఇలాగ నలుపుగా ఉంటది మటన్ తోడు. ఇంకా ఇది కొంచెం రేట్ తక్కువగా ఉంటుంది, ఇది 90 రూపాయలు 80 రూపాయలు అలాగ అమ్ముతాం క్వాలిటీని బట్టి. ఇది ఇది కూడా ప్లాస్టిక్ అండి, ఇది ప్లాస్టిక్ అండి, ఇది ప్లాస్టిక్ నైలాన్ తో పోల్చుకుంటే రేట్ తక్కువ ఉంటుంది, తక్కువ అండి. ఇది కిలో వచ్చి ఇదే వైట్ ఉంది అనుకోండి మీకు 130 రూపాయలు అండి ఇది కిలో వచ్చి. ఇదైతే మీకు 100 రూపాయలు పడుతుంది, 100 రూపాయలు ఇంకా కొంచెం గత్తరగా ఉంటుంది అండి. వేరేదైతే మీకు 60 రూపాయలు కానీ మినిమం 130 రూపాయలు ప్లాస్టిక్ లో తక్కువ రెండో రకం అంటే ప్లాస్టిక్ లో. ప్లాస్టిక్ లో అంటే మీకు ఇది లోపల ఇది అయితే వైట్ అంటే ఇది ప్లాస్టిక్ లో లోపల లోపదండి ఇది, ఇదేమి లోపడదండి. మీకు ఇందాక చూపించాను కదండి, ఇది లైలన్ అండి, ఇది ఇది కూడా ఒరిజినల్ మటన్ ఇది, ఇది ఒరిజినల్ తోడు మటన్, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అండి మీకు ఇది. ఈ క్వాలిటీ అంటే మీకు ఇది లారీ వాళ్ళు టైర్ కింద పెడతారండి లాగడానికి, టైర్ కింద పెట్టి లాగుతారు మన అంత గట్టిగా ఉంటుంది అండి, అంత గ్యారంటీ మటన్ ఇది. బొమ్మాయి ముడి వేస్తారండి, అంటే బొమ్మాయి ముడి వేరే వేస్తారు, దానికి వీటి వస్తుంది అండి, వీటిలో ఆగాలండి. ఇది ఎంత సార్ రేటు? ఇది కూడా మీకు కిలో వచ్చి 130-140 అమ్ముతాం అండి. అదే అది టెంట్ హౌస్ కి సంబంధించిన తోళ్ళు మటన్ అండి, అవి తక్కువ రకం అండి, కేజీ 70 రూపాయలు కిలో 70 రూపాయలు అలాగ అమ్ముతాం అండి. ఇది కూడా మీరు ఎందాక చూపించారు కదండి లావ తోళ్ళు 5 మటన ఇది, ఇది 5 అండి లావ కోసం ఇస్తున్నారు కదండి మీరు. ఇదిగోండి ఇక ఆ కొస ఇది మళ్ళీ ఇలా ఇది ఈ క్వాలిటీ మటన్ అండి. లోపలైతే వచ్చి మనకు వైట్ మటన్ ఏది వేస్ట్ అవ్వకుండా అన్ని తోళ్ళు తయారు, అసలు ఏదో వేస్ట్ అవ్వదు అండి. కొన్ని అందులో ప్లాస్టిక్ లో వేస్ట్ అవుతే అది మాకు మళ్ళీ స్క్రాప్ పోద్ది అండి, అది స్క్రాప్ వచ్చి మనకి 10 రూపాయలు 12 రూపాయలు అలా కడతారండి, అది మళ్ళీ గుజరాత్ వెళ్తారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకి తోళ్ళు తక్కువ రేట్ అంటారా? ఇక్కడ మనకి ఇక్కడ తయారు చేసి ఒక ప్రత్యేకత ఉందండి మనకి ఇక్కడ, ఇక్కడ తయారు చేసే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా మీకు దగ్గరగా ఒక 60 సంవత్సరాల నుంచి పైనుంచి మనకి ఉందండి. చూసారు కదండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని తాళరేవు అనే గ్రామంలో తాళ్ళు తయారు చేసే విధానం ఏ విధంగా ఉందో మీకు పూర్తిగా ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, ఆంధ్రప్రదేశ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.